Hi friends, welcome to the channel ProfitMaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మనం రేపటికి అంటే 13th May 2022 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు, లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్గా లెవెల్స్ డిస్కస్ చేద్దాం. నేను నిన్న వీడియోలో కీ లెవెల్ ఇంపార్టెన్స్, దాని ద్వారా మనం ట్రేడ్ ఎలా చేయొచ్చో చెప్పాను. సో ఇప్పుడున్న కీ లెవెల్ 16,490. దీనికన్నా పైన క్లోజ్ అయితే ట్రెండ్ చేంజ్ అనుకోవచ్చు, అప్పటి వరకు కూడా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే మనం టెక్నికల్గా 15,600 నుంచి 15,500 వరకు ఒక టెక్నికల్గా సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆ జోన్కి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇక్కడ కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది బౌన్స్ అయినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా 50 స్టాక్స్లో, నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్లో ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. మిగిలిన 49 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా డ్రాగ్ చేసింది. దాదాపు 3.35% బ్యాంక్ నిఫ్టీలో లాస్ చూసాం మనం. సో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్న వచ్చిన ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. జనరల్గా ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు కొంత పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఈరోజు ఓపెనింగే కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అది కంటిన్యూస్గా డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈ లోని అంటే నిన్నటి లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అది డోజీ బ్రేక్అవుట్. సో కంటిన్యూస్గా డౌన్కి వెళ్ళటం చూసాం. అయితే ఇప్పుడు మనం టెక్నికల్గా 32,530 and 32,155 ఈ జోన్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనా బౌన్స్ అయినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. దీంట్లో మన కీ లెవెల్ 34,943. సో నిన్న వీడియోలో కీ లెవెల్ ఇంపార్టెన్స్, ఆ లెవెల్ని బట్టి మనం ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి నిన్నటి వీడియో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లెవెల్స్ ఆల్రెడీ బ్లాగ్లో రాస్తున్నాను, మీరు బ్లాగ్ చూడండి. సో దాని ప్రకారం ఎవ్రీడే మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేకి. సో ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి ఇంట్రాడే కూడా మనం సెల్లింగ్ సైడ్ ఉండటం బెటర్. నెక్స్ట్ రెండు స్టాక్స్ గురించి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు ఓవరాల్గా సిమెంట్ స్టాక్స్లో కొంచెం మొమెంటం చూసాం, పాజిటివ్ మూమెంట్ అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది అంబుజా సిమెంట్కి సంబంధించిన డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ కొంత రీట్రేస్ అయింది ప్రైస్. మంత్లీ పివోట్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఈరోజు క్లోజింగ్ వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు, అరౌండ్ 395 to 400 లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఒక మైనర్ పుల్ బ్యాక్ లాంటిది వస్తే అరౌండ్ 365 or 360 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు బయ్యింగ్కి. స్టాప్ లాస్ 350 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని 400 లెవెల్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తీసేసుకోవచ్చు దీంట్లో. ఇది అంబుజా సిమెంట్ షార్ట్ టర్మ్ కోసమే చేయాలి దీంట్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది టాటా స్టీల్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది ఇక్కడ ఇప్పుడు 11,117 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ చూస్తున్నాం దీంట్లో కూడా. సో అయితే ఇక్కడ కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉంది 1060 and 1090 మధ్యలో. సో ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మనకి పాజిటివ్ మొమెంటం క్యాండిల్ కనపడితేనే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే దీన్ని మళ్ళీ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా కూడా షార్ట్ ఎంట్రీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఒక డిసిషన్ పాయింట్ లాగా ఉంది ఇది. ఈ లెవెల్స్ 1065 నుంచి 1095 మల్టిపుల్ టైమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది బ్రేక్ అయితే మాత్రం ఇది షార్ప్ ఫాల్ ఉంటుంది. సో దీన్ని మన ట్రాక్లో పెట్టుకొని ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఒక మొమెంటం క్యాండిల్ పాజిటివ్గా ఉంటే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ అయితే మాత్రం షార్ట్ ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు. ఇది టాటా స్టీల్. సో డిసిషన్ తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా సపోర్ట్ ఉంది, సపోర్ట్కి రాగానే కొనేయచ్చు అంటే ఇది కరెక్ట్ కాదు. సపోర్ట్కి వచ్చిన తర్వాత మొమెంటం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ మనకి. ఎక్కడైతే మనకి టెక్నికల్గా సపోర్ట్స్ అండ్ టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ దగ్గర ఒక మొమెంటం క్యాండిల్ ఉండాలి, దాంట్లో స్ట్రెంగ్త్ ఉండాలి. క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ దాదాపుగా 80% క్యాండిల్ స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు మన లాంగ్ ఎంట్రీ కానీ షార్ట్ ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్గా ఫాల్ ఉంటుంది, మంచి మనీ వస్తాయి డౌన్ సైడ్ ట్రేడ్ చేసే వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మొమెంటం పాజిటివ్ ఉన్నా కానీ ఒక షార్ప్ బౌన్స్ ఉంటుంది, ఒక 4 to 5% వరకు అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ టాటా స్టీల్ని కూడా మన రాడార్లో పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ గురించి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.